ప్రెజెన్స్. ఎస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ రైబోజోమ్. స్వెడ్బర్గ్, స్వెడ్బర్గ్స్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రైబోజోమ్స్. ఏంటది ఎస్ అంటే? ఇప్పుడు మన యూనిట్స్ చెప్తాం కదా, మీటర్స్, కేజీస్, అలా ఇది యూనిట్ డెన్సిటీ. ఎక్కడ అది సెటిల్ అవుతుందో, అంటే సెల్లో ఉండే సెల్ కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా మనం సెంట్రిఫ్యూగేషన్ చేస్తే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో సెపరేట్ అవుతాయి, ఒక్కొక్క లెవెల్లో సెటిల్ అవుతాయి. ఇది 70S దగ్గర సెటిల్ అయితే దాన్ని 70S రైబోజోమ్స్ అంటాము, 80S దగ్గర సెటిల్ అయితే 80S రైబోజోమ్స్ అని అంటాం. దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ రైబోజోమ్, ఎస్పెషల్లీ డెన్సిటీ, డెన్సిటీ గ్రేడియంట్ ఇది. 80S రైబోజోమ్స్లో అయితే ఎనీ కైండ్ ఆఫ్ రైబోజోమ్ ప్రొసెస్ 2 సబ్ యూనిట్స్. వన్ ఈస్ ద స్మాలర్ సబ్ యూనిట్. 80S లో అయితే స్మాలర్ సబ్ యూనిట్ 40S, లార్జర్ వన్, లార్జర్ సబ్ యూనిట్ 60S, కలిపితే 80S. 60 + 40 100 కదా, 80 ఎందుకు అని అనుకుంటారా? 80S అనేది ఇప్పుడే చెప్పాను కదా, స్వెడ్బర్గ్ యూనిట్. ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కాదు, సెడిమెంటేషన్ కోఎఫిషియంట్. అంటే సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు అది సెంట్రిఫ్యూజ్లో ఇలా ఇందులో ఒక్కొక్క సెల్ ఆర్గనెల్ ఒక్కొక్క దగ్గర సెటిల్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ దేర్ డెన్సిటీ. అంటే ఇక్కడెక్కడో 80S ఉంది, 80S అక్కడ సెటిల్ అవుతుంది రైబోజోమ్. 70S దగ్గర సెటిల్ అయ్యేది 70S రైబోజోమ్. రెండింటిని విడివిడిగా చేస్తే ఒకటి 60 దగ్గర, ఒకటి 40 దగ్గర. అలాగే 70S రైబోజోమ్స్కి స్మాలర్ సబ్ యూనిట్ 30S. 30S ఈజ్ ద స్మాలర్ సబ్ యూనిట్, లార్జర్ సబ్ యూనిట్ 50S. ఇప్పుడు నేను మెన్షన్ చేసినట్టు 50 + 30 = 80 కాదు, 70 ఇక్కడ. ఓకే, రైబోజోమ్స్ దేనికోసం ఉన్నాయి? దే ఆర్ మెంట్ ఫర్ సింథసిస్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఈవెన్ దే కెన్ సింథసైజ్ ఆర్ఎన్ఏ. లెట్ అస్ సీ లైసోజోమ్స్. ఎక్కడైనా సరే జోమా, జోమ్ అంటే బాడీ, జోమా అంటే బాడీ, లైసిస్ బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్. లైసిస్ అంటే బ్రేక్ డౌన్, జోమా అంటే బాడీ. అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రేకింగ్ అప్ ఆఫ్ సమ్ మెటీరియల్స్. లెట్ సీ వాట్ ఆర్ దోస్ మెటీరియల్స్. దీస్ ఆర్ ఆల్సో, లైసోజోమ్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లెస్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ లైసోజోమ్, మెంబ్రెయిన్ ఆఫ్ లైసోజోమ్. దిస్ ఈస్ ద ల్యూమెన్, ఇంటర్నల్ స్పేస్ ఆఫ్ ద రైబోజోమ్. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద లైసోజోమ్. ప్రోటీన్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద లైసోజోమ్స్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్సెస్. దే ప్రొసెస్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, దట్ మీన్స్ డైజెస్టింగ్ ఎంజైమ్స్. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ డైజెస్టింగ్ ద మ్యాక్రో మాలిక్యూల్స్. బిగ్ సైజ్డ్ మాలిక్యూల్స్ గెట్ డైజెస్టెడ్ ఇన్ ద లైసోజోమ్స్ ఇట్ సెల్ఫ్. అండ్ ద ఎంజైమ్స్ దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ ద లైసోజోమ్స్ హ్యావ్ వేరియింగ్ ఫంక్షన్స్. సమ్టైమ్స్ దే హైడ్రోలైజ్ ద ఫుడ్ పార్టికల్స్ లైక్ ఫ్యాట్స్, షుగర్స్ అండ్ సమ్టైమ్స్ పాలిసాక్రైడ్స్ మీన్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సమ్టైమ్స్ దే కెన్ digest the nucleic acids even. Lysosomes not only digest food particles but also aid in recycling of the materials from defective or dying parts. This is very very important because ippudu body lo cells defective ga unnay ankonde, they lead to the destruction of those cells. A defective cells ni ganaka బాడీ నుంచి రిమూవ్ చేయకపోతే దే డిస్ట్రాయ్ ఆల్ ద బాడీ. సో ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. లైసోజోము చేసే ఒక మంచి పని ఏది అంటే దే డిస్కార్డ్ ద డిఫెక్టివ్ సెల్స్ అండ్ దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ రీసైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద డిఫెక్టివ్ సెల్స్.
ఫుడ్ వాక్యూల్స్ అని విన్నాం కదా. సో ఫుడ్ వాక్యూల్స్లో ఫుడ్ ఉంటుంది. లైసోజోమ్స్ ఆర్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ దీస్ ఫుడ్ వాక్యూల్స్. ఫుడ్ వాక్యూల్స్కి దగ్గర లైసోజోమ్స్ ఎందుకు ఉంటాయి? బికాస్ దీస్ లైసోజోమ్స్ ఆర్ క్యారీయింగ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్. ఫుడ్ వాక్యూల్స్లో ఏమున్నాయి? ఫుడ్ ఉంది. సో ద ఫుడ్ ఇస్ బీయింగ్ డైజెస్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్స్ ప్రెజెంట్ ఇన్ ద లైసోజోమ్స్. దే డిస్ట్రాయ్ ద సెల్స్ దట్ ఆర్ ఇన్ డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్వేషన్ ఉందనుకోండి, నంబర్ ఆఫ్ సెల్స్ని ఫీడ్ చేయాలంటే బాడీకి కష్టమైపోతుంది. సో డిఫెక్టివ్ సెల్స్ని చూస్ చేసుకొని అది డిస్ట్రాయ్ చేస్తుంది. దీని అందుకే లైసోజోమ్స్ని ఏమంటామంటే సూసైడల్ బ్యాగ్స్, సూసైడల్ బ్యాగ్స్ అంటాం. ఆత్మహత్య కోశాలు. నెక్స్ట్ ఈజ్ ద సెంట్రోజోమ్. సెంట్రోజోమ్, ఈ సెంట్రోజోమ్ అనేది దిస్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద యానిమల్ సెల్. యానిమల్ సెల్స్లో ఈ సెంట్రోజోమ్స్ ఉంటాయి. సెంట్రోజోమ్స్ అంటే రెండు సెంట్రియోల్స్, దే లై రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. చూడండి ఇక్కడ పిక్చర్లో, దిస్ ఈజ్ వన్ సెంట్రియోల్ అండ్ దిస్ ఈజ్ అనదర్ సెంట్రియోల్. బోత్ ఆఫ్ దీస్ సెంట్రియోల్స్ ఆర్ లయింగ్ రెక్టాంగిల్ టు వన్ అనదర్. ఇది సెంట్రోజోమ్ ఫామ్ చేస్తుంది. రెండు కలిపి, రెండు సెంట్రియోల్స్ కలిస్తే సెంట్రోజోమ్ ఫామ్ అయింది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెంట్రోజోమ్? సెంట్రోజోమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెల్ డివిజన్. ఇక్కడ చూడొచ్చు మీరు, ది పోల్స్, టూ పోల్స్ సెంట్రోజోమ్స్. ఇవి సెంట్రోజోమ్స్ ఏం చేస్తున్నాయంటే ఇవి క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ని అవి సెపరేషన్లో దే ప్లే అ కీ రోల్ ఇన్ అనాఫేస్ డ్యూరింగ్ సెపరేషన్. సెపరేషన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఆర్ షేరింగ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. ఇంతకీ సెంట్రోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? అవుట్ సైడ్ ద న్యూక్లియస్ఏ ఉంటాయి. సింగిల్ సెంట్రోజోమ్ ఉంటుంది. ఎవ్రీ సెల్, యానిమల్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ సెంట్రోజోమ్. బట్ డ్యూరింగ్ సెల్ డివిజన్ ఎస్ ఫేజ్లో అవి డబుల్ అవుతాయి, అంటే రెప్లికేషన్, డూప్లికేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ వాక్యూల్. వాక్యూల్ కూడా ఎక్కువ ఏ సెల్స్లో ఉంటాయంటే ప్లాంట్ సెల్స్లో ఎక్కువగా ఈ వాక్యూల్స్ అనేవి ఉంటాయి. సెల్ ఇక్కడ చూస్తే ఒక బిగ్ వాక్యూల్ ఈజ్ ఆక్యుపైడ్ ఎట్ ద సెంటర్ అండ్ ఆల్ ద సైటోప్లాజమ్ ఈజ్ పుష్డ్ టువర్డ్స్ ద పెరిఫరల్ రీజియన్ ఆఫ్ ద సెల్. దిస్ కైండ్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ప్రైమోర్డియల్ యూట్రికల్. ప్రైమోర్డియల్ యూట్రికల్ అంటే బాగా ముదిరిన సెల్స్లో పెద్ద సెల్ ఉండి, పెద్ద వాక్యూల్ సెంటర్లో ఉండి, చుట్టూ సైటోప్లాజం అంతా ఒక ఫిల్మ్ లాగా ఉంటుంది. ఆ చివరికి న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఇదంతా కూడా ఆక్యుపై అయి ఉంటుంది. దీన్ని ప్రైమోర్డియల్ యూట్రికల్ అంటారు. ఇది మెచ్యూర్ సెల్స్లో ఉంటుంది. ఇమ్మెచ్యూర్ ఆర్ యంగ్ సెల్స్లో అయితే నంబర్ ఆఫ్ స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. వాక్యూల్ చుట్టూ ఉండే ఈ మెంబ్రేన్ ఉంది కదా, దీన్ని టోనోప్లాస్ట్ అంటాం. వాక్యూల్, ద మెంబ్రేన్ సరౌండింగ్ ద వాక్యూల్ ఈజ్ నోన్ యాజ్ ద టోనోప్లాస్ట్. ఇంతకీ వాక్యూల్లో ఏముంటుంది? వాక్యూల్లో ఫుడ్ ఉంటుంది అండ్ సమ్టైమ్స్ దే స్టోర్ ద పిగ్మెంట్స్, యాంథోసైనిన్ పిగ్మెంట్స్, కలర్డ్ పిగ్మెంట్స్ వాక్యూల్లో స్టోర్ అవుతాయి. యాంథోసైనిన్ పిగ్మెంట్స్ ఎందుకు? యాంథోసైనిన్ పిగ్మెంట్స్ ఎందుకంటే ఫ్లవర్స్, లీవ్స్ అండ్ ఈవెన్ ఫ్రూట్స్ కలర్ఫుల్గా, అంటే ఎస్పెషల్లీ యాంథోసైనిన్ పిగ్మెంట్స్ అంటే దే ఇంపార్ట్ పర్పుల్ కలర్, వైలెట్ ఆర్ పర్పుల్ కలర్ టు ద పార్ట్. దే ఆర్ స్టోర్డ్ ఇన్ ద వాక్యూల్స్ ఓన్లీ. దీనిలో సెంటర్ ఫీల్డ్ వాటర్ ఉంటుంది వాక్యూల్లో అండ్ దే హ్యావ్ అ మెంబ్రేన్ సరౌండింగ్ ద వాక్యూల్. జస్ట్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇట్ యాజ్ ద టోనోప్లాస్ట్. ఇవి ప్లాంట్ సెల్స్లోనే ఎస్పెషల్లీ ఉంటాయి. ప్రైమరీ దే ఆర్ స్టోర్డ్ అండ్ కన్సిడర్డ్ యాజ్ ద స్టోరేజ్ హౌస్ ఆఫ్ ద సెల్. స్టోరేజ్ హౌస్ ఆఫ్ ద సెల్. దే కంటైన్ ఫుడ్స్ అండ్ ఈవెన్ పిగ్మెంట్స్ ఆల్సో. ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఆర్గనెల్లెస్.
నెక్స్ట్ వన్ ఈస్ ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఆర్గనెల్లీస్. ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఆర్గనెల్లీస్ ఏవి అంటే ఎస్పెషల్లీ ద మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ప్రొడ్యూస్ ఏటీపీ ఎనర్జీ. ఎలా అంటే డైజెస్ట్ అయిన ఫుడ్ రెస్పిరేషన్ జరిగితే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మైటోకాండ్రియాలో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని కూడా మైటోకాండ్రియా స్టోర్ చేస్తుంది. అందుకు మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. పవర్ని స్టోర్ చేయడం వల్ల మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియన్ ఈస్ ద సింగ్యులర్ అండ్ మైటోకాండ్రియా అంటే ప్లూరల్, మోర్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా. యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్, ఎనర్జీ అవసరమైన సెల్స్లో ఎక్కువ మైటోకాండ్రియా ఉంటాయి. అండ్ మైటోకాండ్రియాని చూస్తే ఇట్ ఈజ్ సరౌండెడ్ బై టూ మెంబ్రెయిన్స్. ఇట్ ఈజ్ అ డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. మైటోకాండ్రియన్ ఈజ్ అ డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. రెండు మెంబ్రెయిన్లు, రెండు పొరలు మైటోకాండ్రియా చుట్టూ ఉంటాయి. ఔటర్ మెంబ్రెయిన్ విచ్ ఈజ్ స్మూత్ అండ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ విచ్ ఈజ్ ఫోల్డెడ్. ఇన్ ఫోల్డింగ్స్ ఆర్ సీన్ ఇన్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద మైటోకాండ్రియా. ఈ ఇన్ ఫోల్డింగ్స్నే మనం క్రిస్టే అంటాం. ఇవి ఇన్ ఫోల్డింగ్స్ అంటే ఔటర్ మెంబ్రేను ఇలా ఉంటే ఇన్నర్ మెంబ్రేను ఇలా ఇన్ ఫోల్డింగ్స్తో ఉంటుంది. దీస్ ఇన్ ఫోల్డింగ్స్ ఆర్ నోన్ యాజ్ క్రిస్టే. క్రిస్టే. ఇంకా మ్యాట్రిక్స్లో ఏముంటాయి? మ్యాట్రిక్స్లో ఏముంటాయంటే, మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ అంటే ద ఇన్నర్ ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ ద మైటోకాండ్రియన్ ఈజ్ ద మ్యాట్రిక్స్. రెండు లేయర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఔటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఔటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్య స్పేస్ ఉంటుంది. పెరీ మైటోకాండ్రియల్ స్పేస్ అంటాం. పెరీ మైటోకాండ్రియల్ స్పేస్. ఇంతకీ మ్యాట్రిక్స్లో ఏముంటాయి? మ్యాట్రిక్స్లో 70S రైబోజోమ్స్ ఉంటాయి, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. అండ్ ఈవెన్ ప్రోటీన్స్ ఉంటాయి, రెస్పిరేషన్కి సంబంధించిన ప్రోటీన్స్ ఉంటాయి. సమ్ గ్రాన్యూల్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఇందులో ఎంజైమ్స్ ఉంటాయి, రెస్పిరేషన్కి సంబంధించిన ఎంజైమ్స్ ఉంటాయి. ఈవెన్ డిఎన్ఏ ఈజ్ ఆల్సో ప్రజెంట్. డిఎన్ఏ, సర్క్యులర్ డిఎన్ఏ, సర్క్యులర్ డిఎన్ఏ దీనిలో ఉంటుంది మైటోకాండ్రియాలో. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, మైటోకాండ్రియా ఆర్ ద సైట్స్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ సైట్స్ ఆఫ్ ఎనర్జీ జనరేషన్. ఎనర్జీ దేని ఫామ్లో ఉంటుంది? ఏటీపీ. ఏటీపీ ఫామ్లో ఎనర్జీ ఉంటుంది. దీన్నే ఎడినోసైన్ ట్రై ఫాస్ఫేట్ అంటాం. ఏటీపీ ఎనర్జీ ఇస్ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం.